వ్యూవర్స్, హార్డ్వేర్ మొదటి పాఠానికి మీకు స్వాగతం. ఇవాళ మనం హార్డ్వేర్లో ఉన్న కాంపోనెంట్స్ గురించి, ఒక్కొక్క పార్ట్ గురించి నేర్చుకుందాం. దేన్ని ఏమంటారు అనేది చూడండి. మన కంప్యూటర్లో మెయిన్ పార్ట్స్లలో మేజర్ పార్ట్ ఏంటి అంటే ప్రాసెసర్. ఈ ప్రాసెసర్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. వాటి గురించి ప్లస్ అన్ని పార్ట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. వాటి ఆ పార్ట్స్ డిఫరెంట్ టైప్ గురించి మనం ముందు ముందు రాబోయే లెసన్స్లలో నేర్చుకుందాం. ఇప్పుడు ఓన్లీ ఏ పార్ట్ని ఏమంటారు అది మాత్రమే నేర్చుకుందాం. దీన్ని చూడండి, దీన్ని వచ్చేసి మదర్ బోర్డ్ అంటాం. మదర్ బోర్డులో కూడా మనకు టైప్స్ ఉంటాయి. దీనిలో ఏ పార్ట్ని ఏమంటారు, తర్వాత ఏ స్లాట్లో ఏది కనెక్ట్ చేయాలనేది కూడా మనం ముందు ముందు రాబోయే లెసన్స్లలో అసెంబ్లింగ్ డిసెంబ్లింగ్ చేసేటప్పుడు నేర్చుకుందాం. తర్వాత చూడండి, దీనిలో వచ్చేసి దీన్ని ర్యామ్స్ అంటాం. ర్యామ్స్లలో కూడా మనకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. DDR1, DDR2, DDR3, తర్వాత వచ్చేసి SDR ర్యామ్ అని, ఇది పాత మదర్ బోర్డ్స్లలో యూజ్ చేసేవాళ్ళు. వీటి గురించి కూడా మనం డెప్త్గా ఏ ర్యామ్ ఏంటిది అనేది ఎలా ఫైండ్ చేయాలనేది రాబోయే లెసన్స్లో నేర్చుకుందాం. తర్వాత చూడండి, ఇక్కడ హార్డ్ డిస్క్ ఉన్నాయి. హార్డ్ డిస్క్లలో కూడా మనకి ఇక్కడ 2 types ఆఫ్ హార్డ్ డిస్క్ ఉంటాయి. దీని ఐడియా హార్డ్ డిస్క్ అంటాం. తర్వాత చూడండి, దీన్ని వచ్చే సాటా హార్డ్ డిస్క్ అంటాం. ఇప్పుడు వచ్చే హార్డ్ డిస్క్లు అన్ని సాటా హార్డ్ డిస్క్లే వస్తున్నాయి. వీటిలో కూడా సైజ్ ఎలా చూడాలి, దేనికి ఎంత రేట్ పెట్టాలి అనేది రాబోయే లెసన్స్లో నేర్చుకుందాం. తర్వాత చూడండి, ఇక్కడ ఈ సాటా కేబుల్ అంటాం. ఈ సాటా కేబుల్ని మనం సాటా హార్డ్ డిస్క్ ని కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. తర్వాత ఇది వచ్చేసి సాటా పవర్ కనెక్టర్. దీన్ని సాటాకి హార్డ్ డిస్క్కి కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. తర్వాత వచ్చేసి చూడండి, దీని బస్ కేబుల్ అంటాం. ఇది మనం ఐడియా హార్డ్ డిస్క్, లేకపోతే దీన్ని మనం పాటా హార్డ్ డిస్క్ అని కూడా ఉంటాం. ఈ పాటా హార్డ్ డిస్క్ ఇంతకుముందు చెప్పింది సాటా, ఇప్పుడు వచ్చేసి ఏంటంటే పాటా. ఇది ఓల్డ్ మోడల్ హార్డ్ డిస్క్. వీటిని కనెక్ట్ చేయడానికి మదర్ బోర్డ్కి ఈ బస్ కేబుల్ అనే వాటిని యూజ్ చేస్తాం. వీటిని ఐడియా కేబుల్ అని కూడా అంటాం. తర్వాత చూడండి, దీన్ని వచ్చేసి ల్యాన్ కార్డ్ అంటాం. ల్యాన్ కేబుల్ కనెక్ట్ చేయడానికి మదర్ బోర్డ్ మీద దీన్ని కనెక్ట్ చేస్తాం, పీసీఎస్ స్లాట్ మీద. తర్వాత వచ్చేసి దీన్ని SMPS అంటాం, సప్లై. దీని ద్వారానే మనకు మదర్ బోర్డ్కి మొత్తం పవర్ సప్లై అంతా పాస్ అవుతుంది. దీని గురించి కూడా మనం ఎలా పాస్ అవుతుంది అనేది ముందు ముందు లెసన్స్లో నేర్చుకుందాం. తర్వాత చూడండి, దీన్ని వచ్చేసి జంపర్ అంటాం. తర్వాత చూడండి, దీన్ని సౌండ్ కార్డ్ అంటాం, కాకపోతే ఇది USB సౌండ్ కార్డ్. నేను ఇంతకుముందు ల్యాన్ కార్డు చూపించాను కదా, ఈ ల్యాన్ కార్డ్ వచ్చేసి PCI స్లాట్స్ మీద కనెక్ట్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం. ఇది వచ్చేసి USB తోటి కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇప్పుడు వచ్చేవన్నీ ఇలా వస్తున్నాయి, USB తోటి కనెక్ట్ చేసే విధంగా వస్తున్నాయి. వీటికి డిఫరెన్స్ ఏంటి అని మనం రాబోయే లెసన్స్లో నేర్చుకుందాం. తర్వాత వచ్చేసి చూడండి, దీన్ని వచ్చేసి పవర్ కార్డ్ అంటాం. మనం SMPSకి కనెక్ట్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం, పవర్ కార్డ్ అనేది. తర్వాత చూడండి, దీన్ని వచ్చేసి DVD రైటర్ అంటాం. ఇది వచ్చేసి సాటా DVD రైటర్. దీనిలో కూడా మనకు ఐడియా DVD రైటర్లు ఉంటాయి. ముందు ముందు లెసన్స్లో నేర్చుకుందాం. తర్వాత చూడండి, ఇక్కడ ఒకటి మనకు బ్యాటరీ ఉంది. దీన్ని వచ్చేసి CMOS బ్యాటరీ అంటాం. ఓకే, మదర్ బోర్డ్ మీద డేట్ అండ్ టైమ్స్ లేకపోతే సెట్టింగ్స్ సేవ్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం. దీన్ని ఎట్లా కనెక్ట్ చేయాలి, దీని యూజ్ ఏంటి మొత్తం మనం ముందు ముందు లెసన్స్లలో డెప్త్గా నేర్చుకుందాం. తర్వాత చూడండి, ఇక్కడ ఫ్యాన్ ఉంది కదా, దీని వచ్చేసి మనం హీట్ సింక్ అంటాం. ఇది ప్రాసెసర్ పైన ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకు ఇది ప్రాసెసర్ కనెక్ట్ చేసే స్లాట్ అన్నాం కదా, ఈ స్లాట్ దగ్గర ఇక్కడ ప్రాసెసర్ కనెక్ట్ చేస్తారు. దానిపైన మనకి ఫ్యాన్ అనేది ఉంటుంది అన్నట్టు, ఈ ఫ్యాన్ ఉంటుంది. వ్యూవర్స్, మీ సలహా సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.